కేసినేని చిన్ని గారు నందిగాం నియోజకవర్గంలో యాక్టివ్గా ఉంటున్నారు. కేసినేని నాని గారు ఎంపీగా ఉన్నా సరే పార్టీ కాన్షియన్స్ ఎక్కువగా తిరగట్లేదు అనేది మ్యాటర్ కొంచెం ప్రజాస్వామ్య డిక్టేటర్షిప్ అదేం చెప్పండి నాకు మీడియాగా ప్రజాస్వామ్యం కదా యాస్పైర్ అవ్వడం రైట్ ఉంది యాస్పైర్ ఉండడం రైట్ ఉంది అదే కంటెస్ట్ చేయడం రైట్ ఉంది ఎంత అవధిగ్రహం తెలుసు తెలుసా మీకు మాఫీ అవ్వను అతనికి రైట్ ఉంది చార్లెస్ స్వాభావి తెలుసా ఇంటర్నేషనల్ 420 అతనికి రైట్ ఉంది కాల్మని సెక్స్ ర్యాకెట్ వాళ్ళకి రైట్ ఉంది అందరికీ రైట్ ఉంది ఎవరైనా పోటీ చేసి తప్ప ఉంది పోటీ గురించి కాదు క్యాడర్ అయోమయం అవ్వడం చిన్ని గారు యాక్టివ్గా ఉన్నారు నాకంటే చిన్ని గారు యాక్టివ్ ఉన్నారు నేను మంచి దగ్గర పార్టీకి క్యాడర్లో అయోమయం అంటే మీ అయోమయం కదా పార్టీ అయిపోతారు మళ్ళీ నా వైపు ఎందుకు రఘురామ్ గారు అయిపోయింది లేకపోతే స్వామి గారు అయిపోయింది శ్రీకాంత్ అయిపోయింది పార్టీ అయిపోతారు చెప్పే కదా పార్టీకి అని పోయిట్ అది గాంధీ గారిని మంచోడికి సీట్ ఇవ్వచ్చు రఘురామ్ గారిని మంచోడికి సీట్ ఇవ్వచ్చు దావో దేవరం గారికి మాట్లాడడానికి వచ్చి చాలా స్వాతంత్రం వచ్చి అట్లాగే ల్యాండ్ గ్రాబర్లకి ఇవ్వచ్చు ఉమ్మేజర్లకి ఇవ్వచ్చు లేకపోతే పార్టీ ఐడియాలజీ ఏంటి సిద్ధాంతాలు ఏంటి ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ ఇది గొప్ప ఒక గొప్ప దీంతో పెట్టాడు ఆయన ఒక గొప్ప ఆశ దాని ప్రకారం నడవాలంటే నడవచ్చు లేదు క్యారెక్టర్ డివైడ్ అయిన పార్టీ అనుకుంటే వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి టికెట్ తీసి గెలిపించవచ్చు మళ్ళీ రాజ్యాంగ సరే సార్ నానిగారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు మంత్రిగా పోతున్నారు ఎంపీగా చేయరంటున్నారు అంటే ఆయన సెలవు చేసి చెప్పారు మంత్రిగా పోటీ చేస్తాను ఎమ్మెల్యే చేస్తాను ఎమ్మెల్యే చేసి మంత్రిగా వెళ్ళాలనుకుంటున్నారు అంటున్నారండి రఘురామ్ గారు ఎమ్మెల్యే చేశారు మంత్రి చేశారు తర్వాత పార్టీ పని చేస్తారు త్యాగం చేస్తారు అట్లా నేను కూడా ఏమంటానంటే పార్టీ అవసరం పార్టీ ఎక్కడ వాడుకుంటున్నాను మాలే నేను ఢిల్లీ స్థాయి నాయకుడిని రఘురామ్ గారు గొప్ప నాయకుడు మా సేవలు పార్టీ ఎక్కడ కావాలంటే అది వాడుకోవచ్చు అర్థమైందా నేను ఎంపీ అయితేనే నాకు ఈ స్థాయి రాల నాకు బ్రాండ్ వచ్చి సో నేను ఎంపీ అయినా ఒక్క నేను ప్రజాసేవ చేయొచ్చు ఏమి ఇంకా బాగా చేస్తానేమో ఎంపీ కాకపోతే 100 ట్రస్ట్లో 200 ట్రస్ట్లో 50 ట్రస్ట్లో ఎంపీ చేసి మీ అందరికి సేవ చేస్తానని ఉంటారు ఎవరు చెప్పు వచ్చారు అంతే సార్ అర్థమైందా సో అది పార్టీ అది అన్నీ ఉంటాయి పార్టీ ఎవరికైనా ఇవ్వచ్చు టికెట్ గాంధీ గారి లాంటి ఇవ్వచ్చు రఘురామ్ గారి లాంటి ఇవ్వచ్చు లేకపోతే మళ్ళీ చెప్పాయి కదా మాఫీ డోనల్కి ఇవ్వచ్చు అది పార్టీ ఐడియాలజీని బట్టి సిద్ధాంతాన్ని బట్టి ఆ రోజు ఎట్టుంది పార్టీ ఈ రోజు ఎట్టుంది దాన్ని ఏ టర్న్ తీసుకుంటున్నాను బట్టి అట్టుకుంటుంది ఒకవేళ మీ సోదరుడు ఇస్తే మీరు మద్దతు వస్తారు వస్తే సమస్య లేదు చెప్పే కదా క్యారెక్టర్ నోడు ఎవడన్నా పేదవడం సరే ఎంపీ విడుదల కావాలంటే ఎంపీని కాదు ఏదేం చెప్పాలి ల్యాండ్ గ్రాబర్స్ రియల్ ఎస్టేట్లో మోసాలు చేసుకోవడం థియేటర్ని ప్యాకెట్ క్లబ్లు నడిపేవాడిని లేకపోతే కాల్మిడీ నడిపేవాడిని సెక్స్ ర్యాకెట్ నడిపేవాడిని సపోర్ట్ చేయబట్టి నేను సమస్య లేదు అదేనా నాకు క్లారిటీ ఉంది నేను రాజకీయాల్లో ఎందుకు వచ్చాను ఆ క్లారిటీ బట్టి నేను నడుస్తాను నేను కరప్షన్ కోసం రాజకీయాల్లో రాలా నేను జనాన్ని మోసం చేయడం రాజకీయాల్లో రాలా నా జీవితంలో ఎవరు నేను మోసం చేయను కూడా అటువంటి అట్లా చేసేవాళ్ళని నేను ఎంకరేజ్ కూడా చేయను సపోర్ట్ కూడా పార్టీ మద్దతు ఇస్తుంది నాకేం తెలుసు మీరు చెప్పండి పార్టీలో తిరుగుతున్నారు పార్టీలో తిరిగితే ఎవరైనా తిరగచ్చు చెప్పారు కదా మళ్ళీ అదే అడుగుతున్నారు పార్టీలో ఎవరైనా తిరగచ్చు రాహుల్ దిబ్బరం తిరగచ్చు సెక్స్ మనీ సెక్స్ కాల్ మనీ వాళ్ళు తిరగచ్చు సెక్స్ ర్యాకెట్ వాళ్ళు తిరగచ్చు చాలా స్వభావం లేదు ఎవరైనా తిరుగుతారు పార్టీలో ఫైనల్ డెసిషన్ ఏంటంటే టికెట్ ఇస్తే నేనైతే పనిచేయను దాంట్లో ఎటువంటి కథనే కాదు ఇంకే రెండు మూడు క్యారెక్టర్లు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ప్రక్షాళన అవ్వాలని నా కోరిక అటువంటి వాళ్ళకి ఎవరికి ఇష్టం పని చేయదు ఎవరో దాంట్లో మీకేం డౌట్ మాజీ